ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పావు పిల్లతో స్నేహం అనుకోకండి, మా ఇద్దరి కన్నా అక్క చెల్లెళ్ళైన ఉల్లూచి పాప, గాయత్రి పాప ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఉంటే మంచిదే నైనీ, కానీ ఇది ఆట. పైగా అభన్ శుభన్ తెలియని చిన్నపిల్లలు, అవుట్ చేస్తానని హడావిడిగా వెళ్లి గాయత్రి ఉలుచి తోకకి బదులు పొరపాటున తల్లే తొక్కిందనుకో, గాయత్రి బరువు పాదానికి చచ్చిపోతుంది అంటున్నాను. ఆ పనిచేసిన చేస్తుంది. ఉలుచి, ఉలుచి ఎక్కడున్నావు? నువ్వొచ్చాయి, బయటికి రా ఉలుచి. పిల్లలు ఆడుకుంటున్నారు లేవే. నువ్వు బాగానే చెప్తావు పిన్ని, ఏదైనా జరిగితే నీలా నేను కూడా పిల్లలేని దానిలా ఉండాలనా నీ ఉద్దేశం? అత్తయ్య చెప్పేదేంటి, నువ్వు చెప్పేదేంటే? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా తనకు అర్థం కాదురా. ఎక్కడ నువ్వు లుచి, బయటికి రా. నిన్నే బయటికి రా. ఎందుకు అలా అరుస్తున్నావు చిట్టి? గాయత్రి ఎక్కడుంటే తన కూడా అక్కడే ఉంటుంది కదా. ఇక్కడే ఆడుకుంటున్నానన్నారు. నైని, సోఫాల కింద ఉందేమో చూడు. గాయత్రి, గాయత్రి అదేంటమ్మా నేల మీద పడుకుని సోఫా కింద చూస్తున్నావు ఎందుకు? సోఫా కిందకు చూస్తున్నావు ఏంటమ్మా? దా మమ్మీ సోఫా కిందకు చూస్తుందంట. నోరు మూసుకొని ఉంట్రా. సోఫా కిందకి చూడకూడదా ఏంటి రాజా? ఉదయాన్ని దాచిపెట్టిన చాకు చూస్తారా? పూసల దండ బాక్స్ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడెలా? సోఫా కిందకి ఉలూచి వెళ్ళినట్టుంది, అందుకే గాయత్రి చూస్తూ ఉండొచ్చు. సోఫా కింద ఉలూచి మాత్రమే ఉందంటారా? పుండరీనాదం గానవి వీళ్ళు కూడా ఉన్నారంటావా? ఎలా ఉంటారే, ఉలిచి పాంపిల్ల కాబట్టి సోఫా కింద దూరింది. ఆడపిల్ల ఎలా మెరగలుతుంది? ఉలుచి బయటకు వచ్చామ్మా, మీ అమ్మ పిలుస్తుంది. ఉండనివ్వండి బాబుగారు, ఆడుకుంటారు పిల్లలు. అదేంటి చిట్టి, ఇందాకైతే నా బిడ్డ నా బిడ్డ అని కేకలేసావు? పిల్లలు అన్నాక ఆడతారు, కామనే కదా హాస్ని. నిమిషాల్లో మాట మారుస్తారేంటమ్మా? రే రే, అరే రాత్రిపూట చిన్నపిల్లలు త్వరగా పడుకోరని నీకు తెలీదా? ఆడుకుంటూ ఉంటే చప్పట్లు కొట్టాలి. ఇలా ఆడు 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 ఆడు, మేము చప్పట్లు కొట్టాం. ఉలుచికి పాలు తాగించాలి కదా సుమన, తర్వాత తాగుతుంది లేక. ఈ పూట తాగకపోతే ఏంటట, ఆడుకుని. దాగుడు మూతల దండాకోర్ పిల్లి వచ్చేయాలి కాభద్రం. బాబోయ్ మీరు పాడుకోండి, నాకు వాంతులు వచ్చేలా ఉన్నాయి. వెళ్ళండి అక్క, వెళ్ళి పడుకోండి. నీ కంగారు చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది చెల్లి. ఉలూచి,
ఉలూచి బయటికి రా. ఎందుకు పిలుస్తున్నావు అక్క? నువ్వు పిలిస్తే అలాగూ రాదని. ఉలూచి, ఉలూచి అక్క, వద్దక్క పిలువకు. ఉలూచి అక్క. నైని, తను చెప్తుంటే వినవేంటి? సోఫా కిందకి వెళ్ళిన ఉలూచి పిలిస్తే రావాలి, కానీ రావడం లేదంటే ఒకసారి చూస్తే మంచిదే కదా. అవునమ్మా, చూడనివ్వండి. పిల్లలు ఆడి అలసిపోతారు, ఒకవేళ స్పృహ తప్పిందేమో. ఉలూచి, మేం తప్పేలా ఉన్నాం. ఎందుకు అల్లుడు? నువ్వు ఊరికే ఉండరా అంటే ఉండవు కదా. ఉలూచి బయటికి రా. రాన్నా కూడా రావడం లేదంటే మనమే సోఫాని జరిపి చూస్తే బెటర్ చెల్లి. అవునక్క. బాబు గారు, ఎందుకు పట్టుకున్నారు? సుమనమ్మా, సుమన వదులు. వదలండి, అందరి ముందు ఏంటి? సరసం కాదు గాని ఆ సోఫా జరిపోద్దే. వీళ్ళు ఏదో డ్రామా చేస్తున్నారు. సోఫా జరిపారు. పిల్లలు కత్తులు కట్టాలతో ఆడుకుంటున్నారు. పక్కన బాక్స్ కూడా ఉంది, నెక్లెస్ ఉందా అందులో? ఉలూచి పక్కకి వెళ్ళు నువ్వు. దాస్తే వచ్చేదే ఉంది బ్రో. నేను చెప్పాను కదా విక్రాంత్ బాబు. అయ్యో నైని, నైని, నైని వదిలే, ఏం చేస్తున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.